రోజు రోజు సింహం ఉంది కదా, సింహము ఇంకో రాజా, రాజా మేము రోజు వచ్చి ఒకళ్ళు తినే ఆహారంగా తినే సింహం సరే అని అంటది. ఒకటిసారి కుందేలు అమ్మో ఇది అందరిని తింటది కదా అని అనుకొని ఒక బావి దగ్గరకు పోయి ఒక ఆలోచన వచ్చి పోయి సింహం సింహం అక్కడ ఒక జంతువు ఉంది తిందుదా అని అంటది కుందేలు. అక్కడ కోరితోటే నీళ్ళల్లా సింహం సింహం కనబడుతుంది, అది దుంకి నీళ్ళల్లా బయటకు రాకేలాక చనిపోతుంది. ఒక అడవి ఉండే, అడవి మంచిగా ఉండేది, దాని లోపలికి ఒక సింహం వచ్చింది. సింహం అంతా రోజు నాకు ఆకలి కావాలి, నేను ఆకలి అవుతుంది, నేను ఆకలి అవుతుంది నాకు అని అంటే అడవి మీరు తొందరగా నాకు ఆహారం తీసుకురా అంటే నేను అడవి వాళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టారు. రోజుకు ఒక్కొక్క వాళ్ళు సింహం దగ్గరకు పోయి ఆహారం కావాలి ఆహారం కావాలి అని అంటది. ఆహారం కావాలి అని అంటే సారీ ఫస్ట్ అంటే చెప్పలేదు, ఆహారం ఒక్కొక్కరు రోజుకు ఒక్కరు ఆహారం కావాలి. ముందు రోజునేమో అది అది ఎలిఫెంట్ పోయింది, సెకండ్ రోజు గిజిరాజు పోయింది, ఇక మూడో రోజు కుందేలు తెరవస్తాయి. కుందేలు పొంగ పొంగ బావి కనబడతాయి ఒక దిక్కు. ఆ బావిలో కూడా నీళ్ళు చూసుకుంటే తనను తాను ముఖం చివరిసారిగా చూసుకుంటే తనకు ఒక ఆలోచన తట్టి వేరే కాడికి ఆ సింహాన్ని పిలిచి సింహం రాజా సింహం రాజా మీరే అడవికి సింహమా లేకపోతే ఇంకోవాలనా? అప్పుడు సింహం అన్నది నేను ఒక్కనే, ఇంకోవరు ఉంటారు, నేను ఒక్కనే అడవికి రాదిని అన్నది. ఇక మరొక అక్కడ ఉన్నది నువ్వే కదా గొప్ప అన్నది, ఒకసారి అయితే నువ్వు అక్కడికి రాదా సింహాన్ని చంపేద్దుదా అని బావి దగ్గర తీసుకొని బావిలో తనని తనను చూసుకుంటుంది కదా అర్థం కనబడి నా ఎవర్రా నువ్వు నా అడ్డకి వచ్చి నాతోటే పోరాడుతున్నావా అని అంటది. అదే మాట్లాడుతుంది సింహంకి ఇంకా చాలా కోపం ఎక్కువ అయ్యి దానితో ఆ బావి లోపలికి దుంకుతుంది. అసలే ఆ బావి 30 ఫీట్ల దూరంతో ఉంటుంది, దానివల్ల సింహం అక్కడక్కడనే ఇరుక్కపోయి అక్కడక్కడే చనిపోతుంది. ఈ నీతిలో ఒవ్వరిని నమ్మకూడదు, ఈ నీతి వల్ల కథలో నీతి వలన తెలివిగా ఆలోచించండి.